శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 13వ అధ్యాయము. అంతటా ఆవు అంబా అని అరుచుకొనుచు కన్నుల వెంట నీరు గార్చుండగా పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళుతుంది. ఎన్నడూ పొందని ఆశ్చర్యాన్ని పొందుతాడు రాజు. వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొని నిశ్చయిస్తాడు. మహా ఆశ్చర్యభరిత ఆలోచన సమన్విత హృదయుడే ఆ రాజు తన స్వయముగా ఆవును అనుసరించి పర్వతాన్ని అధిరోహించి పుట్టచంతకు చేరుతాడు. పుట్ట నుంచే రక్తము వచ్చుట ఎలా జరుగుతున్నది, గోపాలుడు మూర్చపోవడానికి కారణమేమిటి అనే ఆలోచనలు అతని మెదడులో తిరిగాడసాగాయి. ఇంతలో ఏం జరిగిందంటే, గాయము రక్తమో కలిగిన తలతో శ్రీ మహావిష్ణువే పుట్ట వెలుపలికి వచ్చేశాడు. చోళరాజును చూసిన వాడే ఆగ్రహంతో, ఓ మదాంధ నీచరాజా, నీ కళ్ళెంతగా మూసుకుపోయినవి, లేకున్నా నీకు ఏ ఎగ్గు తలబెట్టని నన్ను నీ గోపాలుని చేత గండ్రగొడ్డలతో కొట్టించుటకు సాహసించుతువా? నా కోపమునకు నా బాధకు నీవు కారణమైతివి కాబట్టి ఇదిగో చెప్పించుచున్నాను. ఆ తప్పు నువ్వు కాదు, ఆ గోపాలునిదే అనగలవేమో. సేవకుల దోషములకు యజమానులకు దండన ఉండి తీరును. అందువలన నీవు పిశాచమైపోయేదవుగాక అని చెప్పిస్తాడు. భరించలేని పిశాచ రూపము పొందినట్లు స్వామివారు తీవ్ర కోపంతో చెప్పించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయి స్వామి యొక్క పవిత్ర పాదాలపై కుప్పగా కూలిపోయాడు. విలపించటం ప్రారంభిస్తాడు. ఓ స్వామి పవిత్రమూర్తి, నేనే పాపమో ఎరుగను. గోపాలని గండ్రగొడ్డలతో నిన్ను కొట్టమని నేను అస్సలు ఆజ్ఞాపించలేదు. నిజము స్వామి, నన్ను నమ్ము. నన్ను పిశాచముగా మారిపోవుట ఎందులకు మీరు శపించినారు? ఎంత ఘోరమైన శాపమిచ్చినారు స్వామి. అసలు మీరు పుట్టలో ఉన్నట్లే నాకు తెలియదు. రక్షించు స్వామి అని అతిదీనముగా విలపించసాగాడు. భగవానుడు కరుణామయుడు, ప్రేమహృదయుడు కదా. చోళరాజకృత ప్రార్థనకు కరిగిపోయాడు. చోళరాజుతో, ఓ రాజా, ఏదైనా నా శాపమో వ్యర్థమొకటి జరగని పని. కనుక నీవి శరీరము వదిలినా వెనుక తిరిగి చోళవంశంలోనే పుడతావు. అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా ఉంటుంది. నీకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె పద్మావతి నామముతో విలసిల్లుతుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత నీ కుమార్తె అయిన పద్మావతిని నాకిచ్చి వివాహము చేయుట జరుగుతుంది. వివాహ శుభ సమయంలో నీవందమైన వజ్రకిరీటాన్ని నాకు బహుకరిస్తావు. శుక్రవారం నాడు మాత్రమే నేను దాన్ని ధరిస్తుంటాను. ఆ శుక్రవారం రోజుతోనే నీకు పిశాచ రూపము పోతుంది అన్నాడు. గోపాలునికి అంధత్వం ఎప్పుడు పోతుంది? మూర్చబోయిన గోపాలుడు మూర్చ నుండి తేరుకున్నాడు. అతడు అంధుడైపోయినాడు. అతడు కూడా శ్రీమన్నారాయణి పవిత్ర పాదాలమై పడి, స్వామి, అంధుడైన నాకు త్రోవచోపటకు ఆధారము నీవు కావా? నన్ను రక్షించవా స్వామి అని దినాది దినముగా వేడుకొంటాడు. ఎవరి దుఃఖాన్ని చూడలేనివాడు కదా స్వామి. అనుగ్రహవాక్యాలు ఈ విధంగా పలికాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పర్వతం మీదనే నేను వెలయటం జరుగుతుంది.